దీనికెళ్ళి ముందు ఈ సీతమ్మ తల్లిని వెతకటానికి బయలుదేరేటప్పుడు రామలక్ష్మణులు అలా బయలుదేరి వస్తుండగా శబరి దగ్గరికి వెళ్తారు. అంటే మతంగ మహర్షి వారి యొక్క ఆశ్రమానికి వెళ్ళారప్పుడు అక్కడ శబరి ఉన్నది, ఒక శబరి. ఆ శబరి ఏ ఆధారము లేక ఎట్టి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండక ఏ దిక్కు తోచక గురువైనటువంటి యొక్క మతంగ మహర్షి వాక్కుపై విశ్వాసంతో, ఏమిటా గురువైన మతంగ మహర్షి ఏం చెప్పాడు ఈ యొక్క శబరికి అంటే, రామచంద్రుడు రాబోతున్నాడు, మన ఆశ్రమానికి వస్తాడు, నీకు తప్పకుండా మోక్షాన్ని ప్రసాదిస్తాడు శబరి, రామనామం చేసుకుంటూ బతుకు అని చెప్పి అన్నాడు. ఆ శబరి ఏం చేస్తుంది ఆవిడ? ప్రతిరోజు కూడా ఈ పాపం పొద్దున్నే లేచేది, ఆ మునీశ్వరుడు మతంగ మహర్షి వారు ఇంకా మిగిలినటువంటి యొక్క మునులు ఉన్నారు వాళ్ళందరి యొక్క ముందు కూడా కసువు దిమ్మేసేసేది, చక్కగా నీళ్లు జల్లి కలాపి జల్లి ముగ్గులు పెట్టేది, అడవులకెళ్ళి పూలన్నీ కోసుకొచ్చేది, అక్కడి నుంచి ఫలాలు తీసుకొచ్చేది, నివేదనకి వాళ్ళకి ఇచ్చేది, వారు ఏదైనా ఇచ్చిన ప్రసాదం తీసుకుని బతికి ఉండేది. ఆవిడ తల్లిదండ్రులు ఎవరో ఏమిటో అవన్నీ ఏమి మనకి వాల్మీకి మనకి ఇవ్వలేదు. కానీ వాల్మీకి మహర్షికి ఆ శబరి యొక్క వ్యక్తిత్వం అంటే మాత్రం గొప్ప అభిమానం ఉన్నది అని మాత్రం మనకి తెలుస్తుంది ఆయన రాసినటువంటి యొక్క పోకడలో. కాబట్టి ఏ ఆధారము లేక ఎట్టి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండక ఏ దిక్కు తోచక గురువైన మతంగ మహర్షి వాక్కుపై విశ్వాసంతో తనకు మోక్షాన్ని ఇవ్వటానికి రాముడు ఎప్పుడొస్తాడు అని చెప్పనని రాముడు ఒక్కడే దిక్కుని భావించి సంపూర్ణ దాసోహభావంతో సాత్విక భక్తి విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా రామచింతనతో కాలం గడుపుతోంది బక్క చిక్కిన శబరి. రాముడు రానే వచ్చాడు. రాముడు వచ్చేటప్పటికి తొట్టుపాటుతోటి ఒక ఆసనాన్ని తయారు చేసింది, పడుటాగు ఎండుటాగులు అన్నీ కూడా అక్కడ పెట్టి మట్టితోటి పేర్చి చక్కగా ఆ రాముడు వస్తే కూర్చోబెడదామని చెప్పి నేను ఆసనం చేసింది. ఆ రాముడు వచ్చేటప్పటికి తొట్టుపాటు పడిపోయి ఆసనం చేసింది, ఎక్కడ కూర్చోబెట్టాలో కూడా తెలియకుండా పాపం ఆ తొట్టుపాటు పడుతుంది. ఎందుకంటే అంత వయసు వచ్చేసింది, ఇవన్నీ కూడా ముడతలు పడిపోయినాయి, శరీరం అంతా కళ్ళు అంతా కూడా లోపలికి పోయినాయి, ఒక కర్ర ఊతంగా తీసుకుని అలా వణుకుతూ మాటి మాటికి బయటకు వస్తుంది. ఇలా ఈ చెయ్యిని నుదుటి దగ్గర పెట్టుకుని దూరంగా ఎవరైనా వస్తున్నారా అని చూస్తోంది, మళ్ళా రావడం లేదని నిరాశతో లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా దినచర్యగా ఉండేటువంటి యొక్క శబరితో ఆశ్రమానికి రామచంద్రుడు రానే వచ్చాడు. రామచంద్రుడే శబరి యొక్క చేయి పట్టుకుని కూర్చోమన్నాడు. ఆయన ప్రశ్నిస్తున్నాడు, చూడండి ఎంత గొప్పగా ఉంటుందో ఈ యొక్క విశేషం. రాముడు శబరితోటి, అవ్వా నీ తల ఇంత ముగ్గుబుట్టైనదేమి అన్నాడు. అంటే నిలిచిపోయింది ఏమిటి, తెల్లగాంది ఏమిటి అని. అంటే శబరి ఇచ్చిన సమాధానం చూడండి మన జీవితంలో ఎటువంటి వెలుగుని నింపుతుందో ఇది. అంటే అంత జ్ఞాన ఉద్రాలు అయినావు అని అతని యొక్క ఉద్దేశం, అంతర్లీన భావంతో. అంటే ఆ ముగ్గు బుట్ట అది కదా, మన పూర్వం మన ఇళ్లలో ముగ్గుతో ఉండేటువంటి బుట్టలు ఉంటాయి, ఆ బుట్టలో ముగ్గు పోస్తారు, ఆ బుట్టని ప్యాకెట్లో పెట్టుకుంటారు, రోజు దాంతో ముగ్గులు వేస్తారు. ముగ్గు బుట్ట అయినదేమి అనేటువంటి పదం. అప్పుడు ఆవిడేమందంటే, ఆ ముగ్గు బుట్టలోంచి ముగ్గు తీసి నీ ఆత్మవాగిటి రంగవల్లులు దిద్దుటకయ్యా అంది. ఏం గొప్ప విషయంగా, రంగవల్లుని ముగ్గులు అనమాట, రంగవల్లు నీ ఆత్మవాగిటి రంగవల్లులు దిద్దుటకయ్యా అంది. ఇంకోటి అన్నాడు, స్వామి ఆర్ద్రం నీ ఆయువంతా ఏడ్చి ఎండి ఏకైతివేమి అన్నాడు. ఏటమ్మా నీ ఆయుష్ అంతా కూడా పోసుకుని ఇట్టా ఎండిపోయి ఏకైపోయినావేంటి అంటారు. ఏకులు అంటే దూత్తోటి ఏకులు, చాలామందికి తెలియకపోవచ్చు. బజార్లో ఏకులని అమ్ముతారు, ఇప్పటికీ రాట్నాలు పూర్వం ఉండేది, తర్వాత కదిరిలని ఉండేవి, దాంతో ఇవి ధన్యాలు వడుక్కోవాలంటే దాంతో తీసుకుని వడుతారు, వడికిన ధన్యములు వేసుకోవడానికి. అలా దీపావళి నాడు అది ఒత్తులు చేస్తారు, ఆ ఏకులతోటే చేస్తారు, ఏదో మిషన్ మీద తయారు చేసినటువంటి ఏకులతో దీపావళి పండుగ చేసుకోరు. న్యాయంగా ఆ రోజున ఓ సాన మీద కొద్దిగా కాస్త విభూతి వేసి ఈ ఏకుల్ని కొద్ది కొద్దిగా చిన్న చిన్న పత్తిలా తీసి దాన్ని ఒక మాదిరిగా ఒత్తులు తయారు చేస్తారు. ఆ ఒత్తుల్ని దీపాల ప్రమిదల్లో పెట్టి నూనె వేసి దీపాలను వెలిగిస్తారు. అది ఏకులు ఉండేటువంటి యొక్క మహత్యం. ఆ రోజున అలాగే చేసి దీపాలు పెట్టాలి. మన ఇంట్లో ఉండేటువంటి మిషన్ మీద తెచ్చుకున్నటువంటి బజార్లో కొనుక్కున్న ఒత్తులు కాదు, ఆ ఒత్తులతోటి చేస్తారు. అందువలన నీ అవ్వ నీ ఆయువంత ఏర్చి ఎండి ఏకైతివేమి అని స్వామి అంటే, ఆవిడంటోంది ఇది గొప్ప ఆన్సర్ చూడండి ఎంత గొప్పగా చెప్పిందో. ఆ ఒత్తులున్నాయే ఆర్ద్రంబుగా
ఆ ఏకును ఇంత ఒత్తిగ చేసి వెలిగింపవే అన్నది శబరి. ఈ ఘట్టం చాలదండి రామాయణంలో మనకి. మన యొక్క మనసంతా కూడా ఆనందంతో నిండిపోవటానికి ఈ ఒక్క ఘట్టం చాలదా మనకి చెప్పుకోవడానికి? ఇది జీవాత్మ పరమాత్మల యొక్క సంబంధం. కవి సమ్రాట్, అందుకే కవి సమ్రాట్ అన్నారు ఆయన్ని. కవి సమ్రాట్ విశ్వనాథ వారు ఈ ఘట్టాన్ని రామాయణ కల్పవృక్షంలో ఎంతో హృదయంగా చెప్పారు. సామాన్యం కాదు. త్యాగరాజస్వామి వారు మాత్రం ఏం తక్కువ తినాడా ఆయన? ఎంతని నే వర్ణింతను శబరి భాగ్యం అన్నాడు. చాలా గొప్పగా రాస్తాడు. దాంతులు వరకాంతలు ఎంతోమంది స్త్రీలు ఉన్నారమ్మా నీకంటే గొప్పవాళ్ళు, అందరూ గొప్పవాళ్ళు. అవా అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ముక్తిని పొందగలిగారా? పొందలేకపోయారు. కానీ ఎవరయ్యా ముక్తికి? ముక్తి పొందటానికి భక్తే కావాలి అని చెప్పనని నిరూపించినటువంటి దాని అమ్మాను శబరి అని చెప్పనని మోక్షాన్ని ప్రసాదించాడు శ్రీరామచంద్రుడు శబరికి. గొప్ప ఘట్టం. మనం ఆర్ద్రతతో నిండిపోతుంది మన హృదయం అంతా కూడా శబరి ఘట్టాన్ని కనుక మనం తెలుసుకుంటూ ఉంటే, చదువుకుంటూ ఉంటే, ఎవరైనా చెప్తే వింటూ ఉంటే మన హృదయం అంతా ఆర్ద్రంతో నిండిపోతుంది.